హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే క్రియేషన్స్. సో నేను మీకు ఈరోజు లస్టర్ క్రీమ్ అంటే స్కిన్ వైటనింగ్ క్రీమ్ ని అల్ట్రా స్కిన్ వైటనింగ్ క్రీమ్, సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఈ దీని యొక్క రిజల్ట్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ లస్టర్ క్రీమ్ ఏంటి అంటే స్కిన్ వైటనింగ్ కోసం. సో ఇక్కడ రెమెడీస్ అన్ని ఇచ్చేస్తున్నామండి. సో ఫస్ట్ మీకు రిజల్ట్ కోసం ఏంటి అంటే ఫుట్ మార్క్స్ అంటే క్రాక్స్ ఉంటాయి కదా కాళ్ళ దగ్గర, సో అటువంటి చోట పూస్తే కనుక ఈ క్రీమ్ ని రిజల్టింగ్ అనేది చాలా త్వరగా చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫుట్ నీస్, సో ఎల్బోస్ ఇలాంటి వాటి మీద కనుక మనం యూజ్ చేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది త్వరగా కనిపిస్తుంది. ఆన్ ఫేస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది యాక్నే అండ్ ఫ్రెష్నెస్ గా ఉంటుంది, పింపుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్పాట్స్ ఏమైనా ఉంటాయి కదా అండి, పింపుల్స్ వచ్చింది స్పాట్స్ ఉంటాయి కదా, సో ఆ స్పాట్స్ కూడా ఈ క్రీమ్ వల్ల రిమూవ్ చేయొచ్చు. సో ఇది చాలా రిజల్టింగ్ క్రీమ్ అండి. సో నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇది బాడీ అండ్ ఫేస్ స్క్రబ్ అండి. సో ఇదేంటి అంటే అన్ని స్కిన్ టైప్స్, ఆయిల్ స్కిన్ అయినా అలాగే డ్రై స్కిన్ అయినా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో క్రీమ్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో దీని యొక్క స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. సో దీంట్లో మనకు డిఫరెంట్ క్రీమ్స్ అయితే ఉన్నాయి, లైక్ గ్రేప్ వైన్ ఉంది అండ్ అలాగే టర్మరిక్ ఉంది. సో చాలా ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి మీషో ప్రొడక్ట్స్లోకి వెళ్ళి చూడండి. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి, దీని క్రీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. సో వైట్ అండ్ మనకి స్క్రబ్బర్గా చాలా యూస్ఫుల్ అనమాట. సో చూడండి, సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ స్క్రబ్బర్ని ఫస్ట్ హ్యాండ్ మీద రబ్ చేస్తాను. సో మీకు రబ్ చేసిన తర్వాత, రబ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ మనం కొంచెం వాటర్ని టిప్ తీసుకొని చేయాలన్నమాట. సో ఈ క్రీమ్ని ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తానండి. సో మీది మీరు ఎగ్జాంపుల్గా చూడండి. సో ఈ క్రీమ్ని ఫస్ట్ నేను ఇలా హ్యాండ్ మీద అప్లై చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ మీరు దీన్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ మీరు ఏం చేయాలంటే ఇలా కొంచెం స్క్రబ్ చేసిన తర్వాత సో కొంచెం వాటర్లో డిప్ చేసుకోవాలి. సో నేను దీంట్లో వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ వాటర్లో కొంచెం డిప్ చేసి ఈ వాటర్ని ఇలా, ఓకే, చాలా స్మూత్గా అంటే మీరు ఐ అంటే కళ్ళ దగ్గర కొంచెం అంటే ఈ ఫేషియల్ క్రీమ్ని యాడ్ చేయడం మానేసేయండి, ఎందుకంటే మనం ప్రాబ్లం ఉండొచ్చు. ఫస్ట్ మీ క్రీమ్ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలా హ్యాండ్ మీద. సో మీకు ఎటువంటి స్పాట్స్ లేకుండా సో క్లియర్గా ఉంది స్కిన్ అని అనుకుంటే, ఐ మీన్ ఎటువంటి ఎగ్జాంపుల్గా క్రీమ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకుండా ఫస్ట్ మీ హ్యాండ్కి అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి అంటే ఏమంటారు అలర్జీ లాగా ఎటువంటి పింపుల్స్ కానీ రాకుండా ఓకే మీకు ఈ క్రీమ్ యూజబుల్ అని అనిపిస్తేనే మీరు ఈ క్రీమ్ని అప్పుడు మనం ఫేస్ మీద అప్లై చేయాలి, ఓకేనా అండి? సో ఇది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ దగ్గర పెట్టడం అంటే కళ్ళ దగ్గర పోయడం మాత్రం మానేసేయండి. సో యూజ్ చేసే వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి. సో నాకు తెలిసినంత వరకు ఐ దగ్గర కొంచెం ఎడిట్ చేసేయండి. ఓకే, అగైన్ మళ్ళీ డిప్ చేసి నేను స్క్రబ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా 5 to 10 minutes వరకు మీరు స్క్రబ్బింగ్ అనేది చేయాలి. ఓకే, చాలా స్మూత్ అండ్ జెంట్లీగా యూజ్ చేయండి. సో ఇది స్క్రబ్ చేసిన తర్వాత ప్యాట్ డ్రై అన్నమాట. సో మీరు డ్రై క్లాత్ ఏదన్నా ఉంటే రిమూవ్ చేసేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నేను 10 minutes వరకు ఇలా చేశానండి. సో వీడియోని కొంచెం స్కిప్ చేసి పెట్టాను మీకు. సో 10 minutes అయితే అయిపోయింది. సో నేను మీరు క్లాత్ ఉంటే క్లాత్ తీసేసేయండి. సో నేను ఏంటి అంటే వాష్ చేసేస్తున్నాను. సో కూల్ వాటర్ ఆన్ కూల్ వాటర్తోనే మాక్సిమం చేయండి, ఎందుకంటే కొంచెం ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది. సో నేను దీన్ని వాష్ చేసిన తర్వాత మీతో ఒక వీడియోలో కలుస్తాను. ఓకే, సో నేను వాష్ చేశానండి. చూడండి ప్రీవియస్కి ఇప్పటికి రిజల్టింగ్. సో మనకి ఏంటి అంటే స్టార్టింగే వైటనింగ్ అంటే రాదు. సో ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది. సో చూడండి, సో ఇలా మీరు 2 డేస్కి ఒకసారి లేదా డైలీ యూస్ చేసే వారు కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఫ్రెష్గా అండ్ క్లీన్గా అనిపిస్తుంది. ఫ్రెష్నెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇది క్లీన్ చేసిన తర్వాత మీకు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
सो चूसर कदा फ्रेंड्स अल्ट्रा स्किन वाइटनिंग रिजल्ट सो मेर कानल फस्ट चूंत ना चानल लाइक शेर चेंडी अंड अलागे ना चानल सब्सक्राइब चेसको पक्कन बेल आइकॉन क्लिक ऑल ऑप्शन क्लिक दान द्वारा एंटे ना नोटिफिकेशन्स अनेटिव फर्स्ट वस्ताई सो कमेंट सेक्शन लो शेर चेंडी दीन रिजल्ट डाउट्स उन्ना कमेंट सेक्शन लो खच्चितंगा रिप्लाई इस्तानु सो थैंक यू सो मच फर् वाचिंग मई वीडियो अंडी थैंक यू।